గుండెలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిరస్మరణీయుడిగా నిలిచిపోయారని తాండూరు కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. శుక్రవారం తాండూరులో వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమానికి అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన మహనీయుడిగా వైఎస్ఆర్ను అభివర్ణించారు. ఆయన చేసిన కృషికి ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా మిగిలి ఉంటారని పేర్కొన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ ఆశయ సాధనకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 73వ జయంతిని పురస్కరించుకొని తాండూరు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వచనం జరిగింది. మరి ఆ రోజు రాజశేఖర్ అంటే, రాజశేఖర రెడ్డి అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే రాజశేఖర రెడ్డి. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు, ఇక రాదు, ఇక అయిపోయింది, పని అయిపోయింది అని చెప్పేసి ఆ రోజు ప్రగాఢాలు పలికిన చంద్రబాబు నాయుడుకు రాజశేఖర రెడ్డి రూపంలో కాంగ్రెస్కు ఒక మెరుపు, ఒక పులిలాగా వచ్చి ఈరోజు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి తీసుకొచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. అలాగే ఇప్పుడు కూడా గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ ప్రభుత్వం మేమే గెలుస్తాం, ఇంకా 15 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు మేమే గెలుస్తామని ఈరోజు కేసీఆర్ ఏదైతే చెప్తున్నాడో బిడ్డ, ఆ రాజశేఖర రెడ్డి మరో రూపం రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చినాకనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పార్టీ పుంజుకున్నది. ఈరోజు ఒక్కొక్కడు టీఆర్ఎస్ కాంగ్రెస్ దగ్గర వస్తున్నారు. బిడ్డ ఇక మీ కేసీఆర్ మీ ప్రభుత్వం పతనమైంది, ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక పులి డైనమిక్ లీడర్, ఇక ఆయన వచ్చిందంటే నెక్స్ట్ ఆయన ముఖ్యమంత్రి అవుతున్నాడు, ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పేదల కోసం ఉచిత కరెంట్ బిల్లు, మరి ఏదైతే ఆరోగ్యశ్రీ, మరి కుయికు ఆయన మన్నా డేటు, మరి పింఛన్లు, మరి అనేక సేవ బైఠాయించిన నాయకులు, రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకున్న నాయకులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ ప్రధాన